ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ క్రీస్తు పేరట నాకు వందాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రియ సహోదరులు విశాఖపట్నానికి చెందినటువంటి ఓబిసిసి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు హనీ జాన్సన్ గారు మరి ఆయన్ని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి వారం రోజులు దాటినప్పటికీ ఎప్పటికీ ఆయన్ను విడుదల చేయకుండా ఒక నాటకీయ పరిమా పరిణామంలో మరి ఆయనకి ఇంకా బెయిల్ రాకుండా చేస్తున్నటువంటి ఈ సమయంలో వైద్యులంక క్రిస్ సంఘం నుంచి మరి హనీ జాన్సన్ గారి యొక్క అరెస్ట్ను తీవ్రంగా మరి ఖండిస్తూ మరి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు మరి న్యాయ వ్యవస్థలు పోలీస్ శాఖ వారు రాజకీయవేత్తలు ఈరోజు ఈ విషయమే మరి ఆలోచించాలి తెలుగు రెండు రాష్ట్రాల్లో మరి క్రైస్తవులు క్రైస్తవ సంఘాలు ఫెలోషిప్లు శాంతియుతమైనటువంటి ర్యాలీని చేస్తూ హనిదాన్సారి గారిని విడుదల చేయాలని మరి నినాదాలు చేస్తున్నప్పటికీ చివని పట్టినట్టుగా ఈరోజు అధికారులు పోలీసు యంత్రాంగం అలాగే న్యాయ వ్యవస్థ ఉండటం ఇది శోచనీయం ఎందుకంటే ఈరోజు మరి భారతదేశం లౌకిక దేశం మత సామరస్య గలటువంటి దేశం అలాగే మత స్వాతంత్రం హక్కును కలిగినటువంటి ఈ దేశంలో ఒక భారతీయ పౌరుడిగా వరమతాన్ని వారు స్వీకరించి ప్రకటించుకోవచ్చు హక్కును కలిగినటువంటి క్రైస్తవుడిగా హనీ జాన్సన్ తన యొక్క గలం విప్పి మతోన్మాదులు మరి క్రైస్తవులపై క్రైస్తవుల గ్రంథాలపై దేవుని యొక్క సేవకులపై మరి విరుచుకుపడి దూషిస్తూ దుర్భాషలాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలను వక్రీకరించి వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి మతోన్మాదులకు బుద్ధి కలగటానికి ఒక సత్యాన్ని వేసిగా మరి గ్రంథ పరిశీలన చేసి మరి ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వారి గ్రంథాల్లో ఉన్నటువంటి వాస్తవాలను వారికి కళ్ళకు కళ్ళని కట్టినట్లుగా చూపించినటువంటి హనీ జాన్సన్ గారిని రక్రమంగా అన్యాయంగా రాత్రికి రాత్రే ఒక దొంగను ఒక వ్యభిచారి లేకపోతే ఒక గోండా అటువంటి వ్యక్తులను మరి తీసుకుపోయినటువంటి రీతిగా అర్ధరాత్రి వేళ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం ఇది మరి క్రైస్తవ లోకాన్ని కలవరపరిచింది కనుక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రులు అలాగే ఎవరైతే మరి రాజకీయ నాయకులు ఎవరో మతోన్వాదులకి వారి యొక్క మాటలకు తలయొగ్గి వారి మాటలను వింటున్నటువంటి మరి రాజకీయ శక్తులు మరి దయచేసి గమనించాలి ఒకవేళ హనీ జాన్సన్ గారు చేసినటువంటిది తప్పైతే ఆ మాట్లాడడానికి కారకులు ఎవరు అనే దాని గురించి కూడా ఆలోచించి న్యాయప్రశన చేసి వాస్తవాల నిజాలను మరి బయట పెట్టాలని ఈ సమయంలో తెలియజేస్తూ మరి ఎవరైతే ఈరోజుకి నేటికి కూడా నేటికి సోషల్ మీడియా వేదికగా చేసుకుని మరి క్రైస్తవులపై దాడులు చేస్తూ దుర్భాషలాడుతూ దేవుని యొక్క మరి క్రైస్తవ గ్రంథాలైనటువంటి బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ దుర్ దానిపై బురద జలుతున్నటువంటి మతోన్మాదులను మరి విడిచిపెట్టేసి వారు మరి చెప్పినటువంటి అసత్యాలకు వాస్తవాలను చూపించినటువంటి హై జాన్సాన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం ఇది యావత్ క్రైస్తవ లోకాన్నే మరి కలిచివేసింది కనుక హనీ జాన్సన్ గారి యొక్క అరెస్టు అక్రమం అని ఈరోజు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది క్రైస్తవ లోకానికి తెలుసు అలాగే హైందవ సోదరులకు తెలుసు కేవలం మరి ఏదో పైచాచిక ఆనందాన్ని పొందటం కోసం ఈరోజు ఈ ఇలా హనీ జాన్సన్ గారిని మరి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు తప్ప వాస్తవం ఒకవేళ పరిశీలనకు వస్తే హనీ జాన్సన్ గారు ఆయన నిర్దోషిగా మరి బయటపడతారనే సంగతి వాస్తవం కూడా మతోన్మాదులు తెలుసు కనుక ఈరోజు హనీ జాన్సన్ గారికి బెయిల్ రాకుండా లేకపోతే అడ్డుకుంటున్నటువంటి మతోన్మాదు శక్తులు మరి వారందరూ కూడా ఆలోచించాలి ఈరోజు క్రైస్తవులంతా గొంతెత్తి గలమెత్తి మరి హనీ జాన్సన్ గురించి రోడ్ల మీదకి వచ్చారు మేమంతా ఒక సంఘటిత శక్తిగా మారి ఒకవేళ మాకు హనీ జాన్సన్ గారి విషయంలో ఒకవేళ అన్యాయం చేస్తే ఇంకా ఆలస్యం చేస్తే రేపు రాబోయేటువంటి మరి ఎలక్షన్లో క్రైస్తవులమంతా ఏకమై ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మరి మీకు మేము బుద్ధి చెప్తాం కనుక ఈ విషయాన్ని మరి గమనించి ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ అలాగే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ఆలోచించాలి ముఖ్యంగా మరి మీడియా మిత్రులు నేషనల్ మీడియా జాతీయ మీడియా అని చెప్పుకున్నటువంటి వారు ఏదో చిన్న విషయాలు ఒక చీమ గురించి ఈరోజు ప్రచారం చేస్తూ ఉంటారు ఒక పంది గుడి చుట్టూ తిరిగిందంటే వంద సార్లు చెప్తూ ఉంటారు సమాజం అంతటికీ తెలియజేస్తారు ఈరోజు హనీ జాన్సన్ గారి అరెస్ట్ గురించి నాయకుల దగ్గరికి లేకపోతే పెద్దల దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు ఎందుకు మరి తీసుకురావటం విఫలమయ్యారని ఈ సమయంలో సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం మరి చాలా మంచి మంచి పెద్ద పెద్ద ఛానల్స్ జాతీయ మీడియాలు ఉన్నాయి మరి క్రైస్తవ లోకం అంతా గలమెత్తి ఈరోజు హనీ జాన్సన్ గారి యొక్క అరెస్టును ఖండిస్తుంటే ఈరోజు మరి మీడియా మిత్రులు కూడా మరి నిమ్మకు నీరెత్తినట్లుగా వారు పట్టించుకోకపోవటం ఈ విషయాన్ని పెద్దల వరకు చేరవేసేటువంటి మీడియా మరి గమ్మగా కూర్చోవడం ఒక మరి రాజకీయ శక్తికి మరి తల వగ్గుతున్నారనే మేము అనుకోవాలి కనుక ఆలోచించండి మరి ఈ విషయం ఈ విషయంపై స్పందించాలి మరి మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించాలి అలాగే హనీ జాన్సన్ గారు మాట్లాడినటువంటి మాటలు వక్రీకరించి మరి ఎవరైతే ఈరోజు క్రైస్తవులపై అయితే క్రైస్తవ మత గ్రంథ క్రైస్తవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంపై బురజలుతున్నటువంటి వారిని మరి వదిలేసి మరి వాస్తవాన్ని చెప్తున్నటువంటి వారిని అరెస్ట్ చేయటం ఇది శోచనీయం కనుక ఎవరైతే ఈరోజు క్రైస్తవులపై జ్వర బురజలుతూ వక్ర భాష్యం వాడుతూ మరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి హనీ జాన్సన్ గారిని వెంటనే మరి విడుదల చేయాలని ముమ్మాటికి హనుజాన్సన్ గారి యొక్క అరెస్ట్ ఇది అక్రమమని దీన్ని మేము ఖండిస్తూ మా నిరసనను తెలియజేస్తున్నాం అందరికీ వందాలు